చిన్న కోడలు ముద్దు పెద్ద కోడలు వద్దు పిసినారి అత్త ఒక ఊర్లో ఆండాలు అనే పరమ పిసినారి ఉండేది ఆమెకి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుక్కి పెళ్లి చేసింది ఆమె పేరు అమృత పెళ్ళైన కొద్ది రోజుల నుంచి ఇద్దరు అత్త కోడళ్ళు ఎప్పుడు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఉండేవాళ్ళు అలా ఒక రోజు ఆండాలు వంటింట్లోకి వస్తూ సానా ఆకలైతాంది కడుపు నిండా తిందాం ఈ రోజు అని అనుకొని ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని బయటికి వస్తూ ఉంది అక్కడే ఉండి చూసిన అమృత ఆకలిస్తుందని అన్నం పెట్టుకొని కూరేసుకోకుండా వస్తారేంటి అదెవడేస్తాడు నిన్నేయ్యమని నేను అన్నానానే అసలు నాకు కూరే వద్దు అని అనుకుంటూ ఆ ఇంట్లో ఉన్న అన్ని కిటికీల దగ్గరికి వెళ్లి కిటికీలో నుంచి ముక్కు బయటికి పెట్టి గట్టిగా వాసన పీలుస్తూ ఉంది ఒక కిటికీ దగ్గర చి వీళ్ళ ఇంట్లో చింతపండు తొక్కున్నట్టుంది ఇంకో ఇంట్లో చూద్దాం అని అనుకుంటూ ఇంకో కిటికీ దగ్గరికి వచ్చి మళ్ళీ గట్టిగా వాసన పీల్చింది వీళ్ళ ఇంట్లో కాకరకాయ అని అనుకుంటూ ఇంకో కిటికీ దగ్గరికి వస్తూ ఉండగా అమృత కిటికీలో నుంచి వాసన పీల్చి పక్కింట్లో ఏం కూరో చెప్పగలరా మరేమనుకున్నావు నా ముక్కంటే అని అనుకుంటూ ఇంకో కిటికీ దగ్గరికి వచ్చి వాసన పీల్చి అబ్బా ఇయాల వీళ్ళింట్లో కోడి కూర ఉన్నట్టుంది ఆదివారం చేతిలో అన్నం పక్కింట్లో కోడి కూర ఏం కాంబినేషనే కడుపు నిండా తినేయొచ్చు ఇంకా అని అనుకుంటూ అక్కడే కూర్చొని ముక్కు బయటికి పెట్టి వాసన పీలుస్తూ ఒక్కో ముద్ద తింటూ ఉంది అది చూసి అమృత చిచి ఇంత ఆస్తి ఉంది అయినా ఆ పీసినారితనం పోనే పోలేదు ఏం మనిషో ఏమో మీరు ఏయ్ నా ఆస్తి నా ఇల్లు నా అన్నం నా ముక్కు నా ఇష్టం నీకెందుకే నువ్వు కూడా పోయి ఇంకో ప్లేట్లో అన్నం పెట్టుకుని వచ్చి గీన్నే కూసో ఇద్దరం కలిసి తిందాం చిచి నేను మీ అంత గబుదాని కాదు నేను స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని తింటా మీరు గా పచ్చన్నమే తినండి అని అనుకొని ఫోన్ తీసుకుని ఆర్డర్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నావే చెప్పా కదా స్విగ్గీలో ఆర్డర్ పెడతా అని అమ్మో అమ్మో నేను పైసా పైసా కూడబెట్టి ఇంత ఆస్తి చేస్తే నువ్వు ఉత్త గూసోని ఖర్చు పెడతావా నీ అవ్వ సొమ్మా అనే ఏమన్నా ఇది నా మొగుని సొమ్ము నా ఇష్టం మీకు కూడా కావాలంటే చెప్పండి పెడతాను అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది ఆండాలు అమృతని తిట్టుకుంటూ ఉంది దీన్ని కాకులెత్తుకోను నా సొమ్మంతా సూకులకే తగలేస్తాంది అని అనుకుంటూ ఒక్కసారి పక్కింటి వైపు చూసి అమ్మో చికెన్ వాసన పోతాంది అని అనుకుంటూ మళ్లీ ఆ వాసన పీలుస్తూ తింటూ ఉంది అలా ఆండాలు పరమ పిసినారిగా ఉండేది అమృత ఏమో చాలా ట్రెండీగా ఉండేది ఒకరోజు ఆండాలు ఇంట్లో ఉండగా పంతులుగారు వచ్చి అమ్మా మీ చిన్నబ్బాయికి మంచి పెళ్లి సంబంధం చూశాను వాళ్ళకి ఉన్న ఆస్తింతో చెప్పండి గప్పుడు అది మంచి సంబంధమో కాదో నేను డిసైడ్ చేస్తా వాళ్ళకి ఆస్తులు పెద్దగా లేవుగానమ్మా అని ఏదో చెప్తూ ఉండగా అడ్డుకున్న ఆండాలు ఆస్తులు లేనప్పుడు గది మంచి సంబంధం ఎట్లయితది మంచి సంబంధం ఉంటే పట్టుకారండి ఇప్పుడిక వెళ్ళండి అలాగే అమ్మా అమ్మాయి కాపీ పట్టుకొస్తా అంది తాగేసి వెళ్తా ఆస్తులు బాగా ఉన్న సంబంధం పట్టుకొస్తే కడుపు నిండా భోజనమే పెట్టిస్తా ఇక మీరు దయచేయండి అని చెప్పింది పంతులు అక్కడి నుంచి వెళ్లిపోయాడు అయితే ఆండాలు చిన్న కొడుకు కృష్ణ అమృత వాళ్ల చిన్నాన్న కూతురు అంజలిని చాలా రోజులుగా ప్రేమిస్తూ ఉన్నాడు అతను ఒకరోజు అమృత దగ్గరికి వచ్చి వదినా నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మీరే మా పెళ్లి జరిపించాలి అని అన్నాడు ఆ మాటలకి షాక్ అయిన అమృత ఏందయ్యా ఇంత పెద్ద బాంబు పేల్చినావు ఈ విషయం గిట్ల మీ అమ్మకు తెలిస్తే ఇంకేమనుందా అదంతా నాకు తెలీదు వదినా నాకు అంజలి కావాలి నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా అంతే అని ఖరాఖండిగా చెప్పేశాడు కాసేపు ఆలోచించిన అమృత నా చెల్లెల్ని ఈ ఇంటికి కొడలిగా తీసుకురావాలని నాకెప్పటినుంచో ఉంది సరే చూద్దాం ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి అతన్ని పంపించింది రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఆండాలు గుడికి వెళ్ళింది దేవునికి దండం పెట్టుకుంటూ దేవుడా ఎన్నో ఏళ్ల నుంచి నీకు దండాలు పెడతాన్నా ఇప్పటికైనా నా మొర విని నా చిన్న కోడలు నాలా ఉండేలా చూడు అని చెప్పి హుండీలో 1/2 రూపాయి వేసి బయటికి వస్తూ ఉండగా ఆ గుడి బయట కొబ్బరికాయలు కొట్టే దగ్గర ఒక అమ్మాయి భక్తులు కొట్టిన కొబ్బరికాయ ముక్కల్ని ఏరుకుంటూ సంచిలో వేసుకోవడం కనిపించింది అది చూసి ఆశ్చర్యంగా గీ పిల్లేంది రోడ్డు మీద పడ్డ కొబ్బరి చిప్పలు ఏరుకుంటా ఉంది అని అనుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి ఏందమ్మాయ్ రోడ్డు మీద బన్నం ఏరుకుంటాన్నావు
ఇది టాప్ సీక్రెట్, ఎవ్వరికీ చెప్పను. ఆ అంత సీక్రెట్ అయితే తెలుసుకోవాల్సిందే. ఏం పర్లేదు చెప్పమ్మా. నేను ఊర్కే ఏది చెప్పను. అసలు లాభం లేనిదే నోరు కూడా తెరవను. ఏదో పెద్దవారు కాబట్టి నోరు తెరిచా. 10 రూపాయలు ఇస్తే చెప్తాను. మహా గొప్ప అమ్మాయివే, 10 ఇస్తే ఎందుకు ఏరుకుంటావో చెప్తావా? సరే ఇదిగో 10 అని 10 రూపాయలు ఇచ్చింది. ఆ 10 తీసుకుని, ఏం లేదండి, ఇది నా సైడ్ బిజినెస్. ఈ చిప్పలన్నీ ఏరి షాప్లో అమ్మేస్తాను, ఎంతో కొంత డబ్బులొస్తాయి కదా అని చెప్పింది. ఆ మాట విని ఆండాలు, ఇన్నేళ్లలో ఎప్పుడూ నాకు ఈ ఆలోచనే రాలేదే ఛ అని మనసులో అనుకుంటూ, ఇంకా ఏమేం చేస్తుంటావమ్మాయ్ అని అడిగింది. అప్పుడు ఆ అమ్మాయి, ఇంకో 10 ఇస్తే చెప్తాను అన్నట్టుగా సైగ చేసింది. ఆండాలికి ఇష్టం లేకపోయినా ఇంకో 10 ఇచ్చింది. అప్పుడు, ఇది అది ఏం లేదండి, లాభం వస్తే ఏదైనా చేస్తా అని తన గురించి చెప్తూ ఉంటే ఆండాలకు ఆ అమ్మాయిలో తనను తాను చూసుకున్నట్లుగా అనిపించింది. గీ అమ్మాయి నా ఇంటి కోడలైతే ఎంత బాగుండు, ఈమె నాకు తగ్గ కోడలు అని అనుకుని, అవునమ్మాయి నీకు పెళ్లిగిట్ట అయిందా? ఇంకా లేదండి, ఎదురు కట్నం ఇచ్చేవాడు దొరికితే చేసుకుందాం అనుకుంటాన్నా అని అంటుంది. అప్పుడు ఆండాలు, ఎంతో కొంత నేనిస్తాను, మా అబ్బాయిని పెళ్లి చేసుకో అని చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి కృష్ణకి అమృతకి అందరికీ చూపించింది. ఇదిగో గీ అమ్మాయే ఈ ఇంటికి కాబోయే చిన్న కోడలు, నా తర్వాత నా ఇంటి బాధ్యతలు అన్ని చూసుకునే కోడలు అని చెప్పి కృష్ణకి ఆమెకి పెళ్లి చేసింది. పెళ్లి అయిన వారం రోజులకి, అమ్మాయ్ పద గట్ల గుడికెళ్ళి కొబ్బరి చిప్పలేరుకుందాం. కొబ్బరి చిప్పలా? కొబ్బరి చిప్పలేంటత్తమ్మా, ఎందుకవి అని అనేసరికి ఆండాలు షాక్ అయింది. అంతలోనే అమృత వచ్చి చిన్నగా నవ్వుకొని, మీ పిసినారితనానికి అది వారసురాలు కాదు, అది నా చెల్లి, పేరు అంజలి. అది నాకంటే రాయల్ లైఫ్ లీడ్ చేస్తుంది, కావాలనే దాంతో డ్రామా చేయించి ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చాను అని జరిగిందంతా చెప్పింది. ఆ మాటలు విన్న ఆండాలు షాక్, నిలబడ్డే చోటే కూర్చొని, ఆ గిప్పటిదాకా ఒక్కతే ఉండే, ఇప్పుడు ఇద్దరా నా కొంపం ముంచనికి. అత్త పిసినారి, కోడలు కంచు. ఒక ఊర్లో శాంతి సరోజా అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. సరోజా పరమ పిసినారి, శాంతి చాలా తెలివైన కోడలు. కొత్తగా అత్తగారింటికి వచ్చిన శాంతి తన పని మనిషి కుమారితో, కుమారి ఇదిగో టీ తాగు అని అంది. దానికి కుమారి, అయ్ బాబోయ్ టీయానండి, వద్దమ్మా, గీ విషయం పెద్దమ్మగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? సరే నేను పోయేస్తానమ్మా అని భయపడుతూ వెళ్ళిపోయింది. అది చూసి శాంతి, ఏంటిది ఏమోలే అని అనుకుని శాంతి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య మధ్యాహ్నం లంచ్కి ఏం చేయమంటారు అని అడుగుతుంది. దానికి సరోజ, అన్నం వండు, మధ్యాహ్నానికి సాయంత్రానికి సరిపడా ఉండే, చల్లారి మంచిగా ఒదుగైతది, అట్లనే బెండకాయ పులుసు పెట్టు అని చెప్తుంది. దానికి శాంతి, ఎందుకత్తమ్మా, రాత్రన్నం రాత్రే వండుకుందాం, మంచిగా వేడివేడిగా తినొచ్చు, గట్ల చల్లారింది తింటే డైజెస్ట్ అవ్వదత్తమ్మా, పైగా చలికాలం, బయట తిరిగొచ్చిన మొగోళ్ళకు కూడా చల్లటన్నం ఏం పెడతాం చెప్పండి అని అంటుంది. వామ్మో వామ్మో, 2 సార్లు అన్నం వండితే ఎంత గ్యాస్ అవుతుంది, అయినా నీ పెళ్ళయి 10 దినాలే అయింది, అప్పుడే గీ ఇంటి మీద నీ పెత్తనమా, పోయి నీ చెప్పింది జైపో అని అనేసరికి శాంతి తలదించుకొని సరే అని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అలా 3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు శాంతి వాళ్ల అమ్మా నాన్న శాంతిని చూడ్డానికి తన అత్తగారింటికి వస్తారు. వాళ్ళని చూసిన సరోజ, ఆ రండి రండి అన్నయ్య గారు, బాగున్నావా వదినే, ఏంది గిట్లొచ్చిండ్రు? పనిమీద ఇక్కడికొచ్చామమ్మా, ఎట్టాగో ఇడిదాకా వచ్చినాం గదా, శాంతిని చూసిపోదామని వచ్చినాం. ఇదిగోండొదినా ఈ పళ్ళు స్వీట్స్ తీసుకుని లోపల పెట్టండి. సరోజ, శాంతి శాంతి, మీ అమ్మా నాన్నలొచ్చిండ్రు, నీళ్లు పట్టుకోండ్రా అని పిలిచింది. సంతోషంతో వచ్చిన శాంతి, హాయ్ అమ్మా, హాయ్ నాన్న.
సర్ప్రైజా? ఎట్లున్నారు? ఇదిగోండి వాటర్ తీసుకోండి. నానా మీకు కాఫీ ఇష్టం కదా, కాఫీ పెట్టుకొస్తా, మీరు మాట్లాడుతూ ఉండండి అనగానే సరోజ మనసులో, వామ్మో గిదేంది, నా ఇల్లు గుల్ల చేసేటట్టుందిగా, దీన్ని ఇక్కడతో ఆపకపోతే మధ్యాహ్నం అన్నం కూడా పెట్టేటట్టుంది అని అనుకుని, ఇదిగో శాంతి శాంతి అని ఏదో చెప్పబోతూ ఉంటే శాంతికి తన అత్తగారి విషయం అర్థమై, ఆ అర్థమైంది అత్తయ్యా, మీకు కూడా కాఫీ కావాలి, అది కూడా ఫిల్టర్ కాఫీ, సరేనా, ఇప్పుడే తీసుకొస్తా అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. శాంతి అలా వంటింట్లోకి వెళ్ళగానే సరోజ శాంతి వాళ్ళ అమ్మా నాన్నలతో, హేతో పిల్ల ఆనందం, మా అప్పుడు వదినే మా అత్తగారింటికి మా అమ్మా నాన్న వచ్చిండ్రంటే నీళ్లు కూడా తాగేటోళ్లు కాదు, అట్లా చూసి అట్లా వెళ్ళిపోయేటోళ్లు, అప్పటి పద్ధతులే వేరు అని అనగానే వాళ్ళ అమ్మా నాన్నలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మనసులో, అంటే ఇప్పుడు మేం వెళ్ళిపోవాలా ఏంటి అని అనుకుంటూ ఉండగా శాంతి కాఫీ తీసుకుని వచ్చింది. కాఫీలు తాగిన శాంతి అమ్మా నాన్నలు, సరే అమ్మా, ఇక మేం పోయొస్తాం, సాయంత్రం కల్లా ఇంటికి చేరుకోవాలి అనగానే శాంతి, ఎక్కడికి వెళ్లేది, రాక రాక మా ఇంటికి వచ్చి భోజనం పెట్టకుండా పంపించేస్తామా ఏంటి, మా అత్తగారి పరువు ఏం కావాలి, మా అత్తగారి చాపల చెరువు నుంచి చాపల పులుసు పెట్టకుండా ఎవ్వరిని వదిలేది లేదు కదత్తయ్యా అని అంటుంది. ఆ మాటలు విన్న సరోజ ఉక్కిరి బిక్కిరి అయ్యి, అమ్మో గిదేంది నన్ను ఇట్లిరికిచ్చింది, అంతేగా అంతేగా అనగానే శాంతి తన అత్తమొహం చూస్తూ, అత్తమ్మా నీకుంది చూడు అని అనుకుని వంటింట్లోకి వెళ్తుంది. శాంతి వాళ్ళమ్మ శాంతితో, ఏందమ్మా మీ అత్తగారు నీళ్లు దాగిపోండి అని మెత్తగా చెప్తా ఉంటే నువ్వేందే చేపల పులుసు చెరువు, ఏంటమ్మా నాకేం సమజైతలేదు. అమ్మా నువ్వేం ఫిక్కర్ కాకు, గిసొంటి పిసినారి అత్తలకి ఇట్లనే బుద్ధి చెప్పాలే, కోపంతోనో పగతోనో మాటా మాట అనుకుంటే గొడవలయ్యి మనుషులందరూ దూరం అవుతారమ్మా, అందుకే వీళ్ళకి ఎట్లా చెప్పాలో నాకు బాగా తెలుసులే, నువ్వేం ఫిక్కర్ చేయకు సరేనా అని మాట్లాడుకుంటూ మధ్యాహ్నం భోజనం సమయం అయింది. అప్పుడు శాంతి వాళ్ళ నాన్నకి అమ్మకి అత్తకి ప్రేమతో వడ్డిస్తూ ఉంది. సరోజ మాత్రం వాళ్ళ ప్లేట్ల వంకే చూస్తూ ఉంది. శాంతి, నాన్న కూర వేసుకో, మీకు చాప తలకాయ అంటే చాలా ఇష్టం కదా, వేసుకో నానా అని కొసరు కొసరి ప్రేమతో వడ్డిస్తూ ఉంది. అమ్మా మొహమాట పడకు, మా అత్తమ్మ పీకల దాకా తినేదాకా ఎవ్వరిని వదలదు కదత్తమ్మా అనగానే, అంతేగా అంతేగా అని అంటుంది. భోంచేశాక శాంతి వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక సరోజ శాంతిని పిలిచి, ఇగో శాంతి, నీకు గీ ఇంటి పద్ధతులు పూర్తిగా తెలవదేమో, చెప్తా విను, గీ ఇంటికి ఎవ్వరొచ్చినా వాళ్ళకి కాఫీలు టీలు అని ఇవ్వకూడదు, భోజనాలు అస్సలే కుదరవు, ఎవ్వర్ని ఉండండి ఉండండి అని కూడా అనద్దు, ఇక దరిద్రం బాగోలేక ఎవరైనా భోజనానికి ఉన్నా కూరల్లో గట్ల పెద్ద పెద్ద గరిటలు పెట్టద్దు, చిన్న చిన్న స్పూన్లు పెట్టాలే, అర్థమైందా, ఎవ్వర్ని రానికుండా అందర్నీ దూరం పెట్టి పైసా పైసా కూడబెట్టి ఇంత ఆస్తి పోగు చేసిన జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్తుంది. ఆ మాటలు విన్న శాంతి, ఎవ్వరొచ్చినా అట్లనే ఉండాలా అత్తమ్మా, ఆ అంతే, ఎవ్వరొచ్చినా అంతే ఉండాలి, సరే అత్తమ్మా అని లోపలికి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజే అత్త సరోజ చెల్లెలు శ్యామల ఆ ఊర్లో ఒక పెళ్లికి పనిమీద వచ్చి వెళ్తూ వెళ్తూ తన అక్క సరోజని చూసి వెళ్దామని వస్తుంది. చిన్నత్తను చూసిన శాంతి, హా చిన్నత్తయ్య నమస్తే, బావున్నారా, రండి రండి అని చాలా ఆప్యాయతగా పిలిచి మాట్లాడుతూ ఉంది. ఏదమ్మా మీ అత్తయ్య, గుడికెళ్లారత్తయ్యా, మంచినీళ్ళు తీసుకోండి అని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంది. అప్పుడే వచ్చిన సరోజ, హరే ఎప్పుడొచ్చినవే, చెప్పా చేయకుండా వచ్చినావు, అమ్మాయి శాంతి మీ చిన్నత్తకి కాఫీ టీ ఏమని ఇచ్చినవా, అయ్యో లేదత్తమ్మా, నిన్ననే కదా మీరు చెప్పారు ఎవ్వరొచ్చినా ఏమీ ఇవ్వద్దు అని, అందుకే ఇంకా ఏమీ ఇవ్వలేదు అని శ్యామల ముందే చెప్పింది. శాంతితో సరోజ, ఓసే ఇప్పుడు గవాన్ని అవసరమా, సప్పుడు చేయకుండా ఇంట్లో పోయి పని చూసుకోపో అని అక్కడి నుంచి పంపించేసింది.
అదేందక్క నీ కోడలు అట్లా చెప్తాంది? వచ్చినోళ్ళకి కాఫీలు టీలు పెట్టద్దని. నిజమేనా? గీ పీనాసు బుద్ధి ఎప్పటి నుంచి వచ్చిందక్క నీకు? ఏ గదట్లనే చెప్తత్తి. నిన్న వాళ్ళమ్మ నాన్న వస్తే గప్పుడు చెప్పిండ్లేగా ముచ్చట్లన్నీ. ఇదేంటక్క? సరే అక్క, నేను కూడా సాయంత్రమే బయలుదేరతాలే. ఏందే ఎక్కడికే పోయేది? రాక రాక అక్క దగ్గరకొచ్చి బువ్వ తినకుండా పోతావా ఏంది? మంచిగా నీకిష్టమైన బిర్యానీ చేపిస్తా, తినిపో అని శాంతిని పిలిచి మటన్ బిర్యానీ చేయమని చెప్పింది. ఇక భోజనం దగ్గర శాంతి గరిటకి బదులు చిన్న చిన్న స్పూన్స్ పెట్టి వడ్డిస్తూ ఉంది, వడ్డిస్తూనే ఉంది. అది చూసిన శ్యామల, అదేందమ్మాయి గట్ల స్పూన్తో ఎన్నిసార్లు నొడ్డిస్తావు? గిసోంటి వాటికి గరిటలు పెట్టాలని మీ అత్త నీకు చెప్పలేదా? ఏమక్కా? అనగానే శాంతి, కథ చిన్నత్తయ్యా, అసలేం జరిగిందంటే చెప్తా వినండి అని జరిగిందంతా చెప్పింది. అందుకనే అత్తయ్యా గరిటలకు బదులు స్పూన్లు పెట్టినా. అదంతా విన్న సరోజ చెల్లెలు శ్యామల ఆశ్చర్యపోయింది. సరోజ, సాలే సంబడ, పోయి వంటింట్లో పంజూసుకోపో అని కోడల్ని పంపించేసింది. శ్యామల, చూడక్క, దీన్ని బట్టి నీకేమర్థమైంది? కొత్తగా అత్తగారింటికి అడుగుపెట్టిన కోడలు తెల్లని కాగితం లాంటిది. వాళ్ళకి లేనిపోనీ చెప్పి నువ్వే గదా వాళ్ళ బుర్రల్ని ఖరాబ్ చేసినావు. చూడు, నువ్వేదైతే చెప్పినావో నీమీదికి అది రివర్స్ అయింది. అయినా అదేందక్క, కోడలంటే నీ వంశాన్ని వృద్ధి చేయడానికి వస్తుంది. వాళ్ళ మీద మీకెందుకక్క అంత కక్ష? వాళ్ళ తల్లిదండ్రులేమన్నా గతి లేకుండా వస్తాన్రా ఏంది మీ ఇంటికి? ఒక్కసారి కూతురు కళ్లల్లో ఆనందాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండె మీద చేయి వేసుకుని సంతోషంతో పడుకుంటారక్క. అంతేగాని నువ్వేదో పంచభక్ష పరమాన్నాలు పెడతారని వాళ్ళేం నీ దగ్గరికి రారు. చూడక్క, నేను మంచిగా చెప్తాను, అమ్మాయి చాలా మంచి పిల్ల, తెలివైన అమ్మాయి. ఆ అమ్మాయితో ప్రేమగా మంచిగా మసలుకో, తిరిగి ఆ అమ్మాయి నీకు ప్రేమనే పంచుతుంది. గిట్ల పీనాసి బుద్ధులు చూపించకు, సరేనా? ఇక నేనుంటా మరి అని శ్యామల అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. తన చెల్లి మాటలు విన్న సరోజ, అవును నేనేంది ఇట్లా ఇంత మూర్ఖంగా తయారవుతున్నాను, నిజమే. మనుషులందర్నీ దూరం చేసుకుని డబ్బులైతే కూడబెట్టినా గాని బంధాలన్నీ దూరమాయే. ఇక నుంచి నేను ఇట్లా ఉండకూడదు, నేను కూడా మారాలే అని అనుకుని మరుసటి రోజు ఉదయమే సరోజ తన ఇంటి ముందు పేపర్ చదువుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన కుమారి, అమ్మగారు పనంతా అయిపోయిందండి, నేనెళ్ళొత్తాను అనగానే, ఆగు ఆగు శాంతి, కుమారికి టీ అమ్మా అనగానే కుమారి షాక్ అయింది. శాంతి తన ప్లాన్ ఫలించి అత్తలో వచ్చిన మార్పుకి సంతోషించింది.